ఆయన అంటే సినిమాల్లో ఆసక్తికర సంఘటనలు ఏమైనా చెప్తారా? ఆసక్తికర సంఘటనలు అంటే ఆయనకి అంటే డబ్బు విషయంలో ఆయనకి క్యాలిక్యులేట్, 100 రూపాయలకి ఎంత చేంజ్ ఇస్తారు అన్నారు అనుకో, నువ్వేం చెప్తావు? 100 రూపాయలకు 100 కాగితాలు అంటావు. 100 రూపాయలకు 100 కాగితాలు కాదు, 100 రూపాయలకి ఎన్ని పైసలు లక్కే, 1 రూపాయికి 100 పైసలు, 100 రూపాయలకి ఎన్ని పైసలు లక్కే. అలా లెక్క వేసినట్టయితే ప్రతి ఒక్కరి జీవితం బాగుంటుంది. మనం 100 రూపాయలు అంటే 10 కాగితాలు అనుకుంటారు, అది చేంజే కదా. 100 రూపాయలు అంటే 100 కాగితాలు అనుకుంటారు, అది చేంజేగా. కానీ 100 రూపాయలు 100 కాగితాలు కాదు, 100 రూపాయలకి ఎన్ని పైసలు లక్కేయి, 1 రూపాయికి 100 పైసలు, మరి 100 రూపాయలకి ఎన్ని పైసలు లక్కేయి. ఆ లెక్కేసినప్పుడు ప్రతి రూపాయి ఖర్చు పెట్టినప్పుడు నీకు దాని విలువ తెలుస్తుంది. అదో మంచి స్లోగన్ అన్నమాట అది. అంటే కొన్ని కొన్ని అయినా అలా డిసిప్లిన్గా చేసుకుంటూ వెళ్ళిపోయారు, రైట్? డిసిప్లిన్ అంటే అంతే, అది 600 అయినా 106 అయినా ఆయన ఒకటి అనుకుంటే చేయడమే, అందులో ఏమి లేదు. తర్వాత అభిమానుల గురించి కొంచెం చెప్పాలి. మన ఈయన శోభన్ బాబు గారు అభిమానులతో చాలా బాగుండేవారు. శోభన్ బాబు అభిమానుల గురించి కూడా కొంచెం చెప్పాలి, ఎందుకంటే నేను చూసిన వరకును చాలా మంచి జెన్యున్ ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. ఆయనకి శోభన్ బాబుకి చాలా మంచి జెన్యున్ ఫ్యాన్స్ ఉన్నారన్నమాట. జెన్యున్ ఎందుకంటే ఇప్పుడు సహజంగా బతికున్నప్పుడు జేజేలు పలుకుతారు, చనిపోయిన తర్వాత శోభన్ బాబు కోసం ఏమో వాళ్ళు చందాలు వేసుకొని విజయవాడ లాంటి సెంటర్లో ఆయన విగ్రహం పెట్టడం, రాజమండ్రి లాంటి సెంటర్లో విగ్రహం పెట్టడం, ఇక్కడ ఎక్కడ చోట పడితే అక్కడ విగ్రహాలు పెట్టడం, లక్షలాది రూపాయలు 35 లక్షలు 50 లక్షలు అలా పోగేసుకొని ఇక్కడ మన ఫంక్షన్ నిర్వహించడం, ఇవన్నీ చిన్న విషయాలు కాదు, డబ్బుతో ముడిపడ్డ విషయాలు. ఆ డబ్బు రెండో వాళ్ళ సహాయం లేకుండా శోభన్ బాబు ఫ్యాన్సే, వాళ్ళ వాళ్ళేమాట. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఇస్తున్నానంటే ఎంతమంది అంటే ఒకరు చూసినట్టయితే మొత్తం శోభన్ బాబు ఫ్యాన్స్ అందరికీ వెళ్ళిపోద్ది అన్నమాట. అంటే ఆ ఐకమత్యం ఇంకెక్కడ చూడలేదు. శోభన్ బాబు ఫ్యాన్స్లో ఉన్న ఐకమత్యం, వాళ్ళు శోభన్ బాబు గురించి ఒక ఆర్టికల్ రాసినప్పుడు కూడా 1000 మంది చూస్తారన్నమాట. అంటే నిజమైన అభిమానం అన్నమాట. అంటే శోభన్ బాబే వాళ్ళకి ఫ్రెండ్ శోభన్ బాబే వాళ్ళకి బ్రదరు శోభన్ బాబే వాళ్ళ స్నేహితుడు ఇలా అన్నమాట. అంత మెర్జైపోయి ఉంటారు శోభన్ బాబు ఫ్యాన్స్. అందువల్ల శోభన్ బాబు కూడా ఆయన ఫ్యాన్స్ పట్ల చాలా బాధ్యతగా ఉండేవాడు. శోభన్ బాబు ఎప్పుడు కూడా పని పాట మానేసి సినిమాలు చూడమని చెప్పలేదు. మీ పని మీరు చూసుకోండి, మీ కుటుంబాన్ని మీరు చల్లగా చూసుకోండి, మీ పిల్లల్ని మీరు చదివించండి, వాళ్ళని ప్రయోజకులు చేయండి, తర్వాతే నన్ను మీ ప్రేమ ఉంది కదా నా సినిమా కూడా చూడండి, అది మీకు నేను నాకు మీరు అని అలాగా వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఆదరించడం కానీ ఆయన బయటకు వచ్చినా ఆదరించడం కానీ చెప్పాను కదా. శోభన్ బాబు సహాయాలు అయితే చేశాడు నాకు తెలుసు, కానీ గుప్తదానాలు పబ్లిసిటీ చేసుకునేవాడు కాదు. అన్ని విషయాల్లోనూ అన్ని సంఘటనలు అంటే మాక్సిమం అందరికీ కొద్దిగా డిఫరెంట్గా ఉండేవాడు అమ్మా. లేకపోతే అంత అభిమానం ఉండదు కదా. ఇప్పుడు శోభన్ బాబుకి అభిమానులు ఈరోజు ప్రాణం పెడుతున్నారంటే ఆయన తాలూకు నేచరు, ఆయన చూపించిన ప్రేమ, ఆయన చూపించిన ఆదరణ, వీళ్ళంతా కలిసిపోయారన్నమాట. ఇప్పుడు కొంతమంది ఉన్నారు చాలా బాగా చదువుకున్న వాళ్ళు, చాలా పదవుల్లో ఉన్నవాళ్ళు కూడా శోభన్ బాబు ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే ఆయన మర్చిపోలేకపోతున్నారన్నమాట. మరి ఈ సీజన్లో అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో శోభన్ బాబు లాంటి ప్రేమపూర్వకమైన హీరో ఎవరు రాలేదని వాళ్ళ తాలూకు మనసావాచా నమ్ముతారన్నమాట. అది అది చాలా గొప్ప విషయం అది. అండ్ ఇంకొకటి, ఆయన అంటే హీరోయిన్స్తో ఎట్లా ఉండేది? హీరోయిన్స్ చాలా ప్రత్యేకమైన అనుబంధం, అంటే ప్రత్యేకమైన అనుబంధం అంటే హీరోయిన్స్ ఆయనకి ఒక మంచి సాఫ్ట్ కార్నర్ ఉంది. తల్లి తండ్రి వీళ్ళందరూ విడిచిపెట్టి వస్తారు కదా, పెళ్ళి పెటాకులు ఉండవు జనరల్గా, పెళ్లి చేసుకుంటే డిమాండ్ పోతుందని, ఇప్పుడు కాదు కదా అప్పుడు పెళ్లి చేసుకుంటే డిమాండ్ పోతుందని భయం. అందువల్ల ఒకవేళ పొరపాటున హీరోయిన్లు ఏమైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే దగ్గర కూర్చొని చెప్పేవాడు, అమ్మాయి చాలా జాగ్రత్తగా ఉండు, ఇది సినిమా ఇండస్ట్రీ, నువ్వేమైనా తప్పటడు గీసావా నీ జీవితం పతనం అయిపోతుంది, కనుక చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోను, ఎవరిని నమ్మొద్దు, అందరూ కూడా తీయగా మాట్లాడతారు, ఎప్పుడు నువ్వు ఆ వెలుతురున్నంతకాలమే, ఆ వెలుతురు కాస్త ఆరిపోయిందనుకో నువ్వు చీకట్లో ఉండిపోతావు, ఇలాంటి విషయాలు అందరికీ, వాళ్ళ కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు కూడా, వాళ్ళకి వ్యక్తిగతంగా సమస్యలు వచ్చినప్పుడు కూడా, ఏ సమస్యలు వచ్చినప్పుడు కూడా ఆయన పట్టించుకునేవాడు, సొంత ఆడబిడ్డలాగో సొంత మంచి స్నేహితురాళ్ళలాగో అంతేనా. ఆయన ఆసక్తికరమైన విషయం ఇంకోటి, ఆయన ఒకసారి నేను నా కథానాయకులు అని ఒక సీరియల్ రాశారు, అది అది నా తాలూకు నేను దగ్గరగా ఉన్నాను. స్క్రీన్ ప్లే అని ఒక పత్రిక ఉండేది, అది మిక్కిలిని జగదీష్ బాబు దానికి సంపాదకుడు. జగదీష్ బాబు జయసుధ గారికి ఏమో పిఏ, ఆవిడ డేట్స్ అయ్యి చూస్తుండేవాడు. జగదీష్ బాబుని పైకి తీసుకొద్దామని చెప్పి ఆ స్క్రీన్ ప్లేలో నేను నా కథానాయకులు సీరియల్ రాయమన్నారన్నమాట.
రాయమంటే అది కొంచెం కొన్ని కారణాల చేత ఎవరు రాయొద్దు నేనే రాస్తానని చెప్పి ఆయనే మొదలుపెట్టాడు. నేను నా కథానాయకుడు మంచి రైటర్ కూడా అయితే చాలా అది ఎంత పేలిపోయిందంటే అంటే హీరోయిన్తో హీరోయిన్స్ ఎలా ఉండేవారు అనడానికి సమాధానం ఇది. ప్రతి హీరోయిన్ గురించి కూడా ఆయన మనసులో ఏముండేది, ఏ హీరోయిన్తో ఎట్లాంటి మాటలు కలిపాడు, ఎలా సలహాలు ఇచ్చాడు, ఎలాగ ఆవిడకి జీవితంలో ఆవిడ ఆదుకున్నాడు, ఆవిడ ఈయనకి ఎలాగ అండగా ఉంది, యథాతథంగా చేశాడు. ఆ లాస్ట్లో మాత్రం నా కలల రాణి జయలలిత గురించి అని వచ్చే మాసం కాదు అని రాశాడు. ఓ గోల పెట్టేశారన్నమాట, ఇదేంటి కలల రాణి అంటాడు జయలలిత అంటాడు వచ్చే మాసం కాదంటాడని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోయినట్టయితే అప్పుడు రాశారన్నమాట, నేను కలడగన్నాను నేను ఆరాధించాను అని చెప్పి జయలలిత గురించి ఉన్నటువంటి మొత్తం వాస్తవాలు అన్నీ చెప్పేశాడు. చెప్పి అది ఆ రోజులో పెద్ద హిట్ మాట. అంటే హీరోయిన్స్తో ఎంత పొందిగ్గా ఉండేవాడు, ఎంత ప్రేమగా ఉండేవాడు, ఎంత ఆదరణతో ఉండేవాడు చెప్పడానికి అది ఉదాహరణ అన్నమాట. ఆ చాలామంది విజయ చిత్రంలో వచ్చిందని తెలిసి తెలియని వాళ్ళు చెప్పారు. అప్పుడు నేనే చెప్పాను, ఆ టీవీ అయిన వాళ్ళు ప్రశ్న వేసినట్టయితే పిచ్చోడ విజయ చిత్రంలో కాదురా స్క్రీన్ ప్లే అనే పత్రికలో వచ్చింది అని చెప్పి చెప్పారన్నమాట.